అనేటువంటి దాంట్లో బీజేపీతో పొత్తున్నా మల్కాజ్గిరి మాదే, మల్లారెడ్డి ఏం మాట్లాడుతాడో మల్లారెడ్డికే తెలుసు, బీజేపీతో పొత్తున్నా కూడా అంటే బీజేపీతో పొత్తు ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారా? ఆయన బీజేపీ పొత్తు మల్లారెడ్డేనా ఫైనల్ చేసేది? అసలు కేసీఆర్నే అక్కడ ఎవరు దేకేటువంటి పరిస్థితి లేరు ఢిల్లీలో. కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఇటు అటు ప్రదక్షిణలు చేసినా కూడా మోడీ ఇంకా పోయి కేసీఆర్తో ఎక్కడ పొత్తు పెట్టుకుంటారు? బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే టస్ట్ ఉన్నారంటూ బండి సంజయ్ ఎందుకంటారు? ఆయన మాటలే తప్ప ఆయనతో అయ్యేది లేదు పోయేది లేదు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తున్నా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ మాదే, బీజేపీ టచ్ ఉన్నారంటూ ఇదే మాట ఎక్కడో వచ్చింది, టచ్లో ఉన్నారు. ఈ టచ్లో ఉన్నారు అనేటువంటి మాటనే భారతీయ జనతా పార్టీని ఆగం చేసింది. ఈ టచ్లో ఉండేటువంటి మాటలు ఎందుకండి? ఆ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ని అయితే బీజేపీలో చేరడానికి ప్రదర్శనలు చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదని కాంగ్రెస్కి వెళ్ళిపోయింది అనేటువంటిది సమాచారం. ఈ టచ్లో ఉండు ఎందుకు, టచ్ ఎందుకు? 2023 ఎన్నికల ముందు అంతా కూడా కాంగ్రెస్ ఓడిపోతుంది అనేటువంటి మాటలు ఉండి అందరూ బీజేపీకి వస్తే బీజేపీలో ఉండేటువంటి నాయకులను సమన్వయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉండి తెలంగాణలో అధికారంలోకి వచ్చే బీజేపీని ఆగం చేసి 8కి కట్టబెట్టినటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించినటువంటి విషయం పక్కన పోయి ఇంకో దిక్కు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీని ఆగం చేస్తున్నారు అనేటువంటిది ఇంకొక మాట. ఈ టచ్లో ఉండేటువంటి మాటలే భారతీయ జనతా పార్టీని ఆగం చేస్తేనే ఈ టచ్ ఎందుకు, బీజేపీ వాళ్ళు ఎందుకు టచ్ ఎందుకు, మేము మా 17 మందిని మేము తయారు చేసుకుంటాం, మోడీ పేరుతో గెలుస్తాం, ఊర్లలో తిరుగుతాం అనేటువంటిది వదిలేసి మాకు టచ్లో ఉన్నారు, ఈ టచ్లో ఉండేటువంటి నాయకులంతా కూడా మా దగ్గరకు వస్తారు అనేటువంటి మాట చెప్పే ఇది అంశాన్ని ఇంకెక్కడో కూడా చూసినాం. బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తి లేదు, ఎన్డీఏలో చేరుతున్నట్టు ప్రజలు డ్రామాలు ఆడుతున్నారు, 400 సీట్లు వస్తాయి, బీఆర్ఎస్ నుంచి 5 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు, ఈ టచ్ ఎందుకు? పోయి కండువా కప్పి తీసుకొచ్చుకోండి, లేకపోతే వదిలేసారు కానీ టచ్లో ఉన్నారని చెప్పడం వల్ల బీజేపీకి లాభం కంటే నష్టమే జరుగుతుందని ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందే జరిగింది. ఇప్పుడు టచ్లో ఉంటే ఉంది, టచ్లో లేకపోతే అలా టచ్లో ఉంటే వచ్చేదే ఉన్నది. 17 మంది ఎంపీలు ఆల్రెడీ 8 మందో 9 మందో మీ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు. ఆ ఎంపీ క్యాండిడేట్ కాకుండా నల్గొండలో, ఖమ్మంలో, మహబూబాబాద్లో మీకు గట్టి నాయకుడు ఎవరు ఉన్నారు, ఎంపీగా పోటీ చేసేటోళ్ళు ఎవరు ఉన్నటువంటి దాన్ని తీసుకోకుండా ఈ వదిలేసి టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఖమ్మంలో పోయి ఎందుకు గెలిపిస్తలేరు, ఖమ్మంని ఎందుకు వదిలేసారు, నల్గొండను ఎందుకు వదిలేసారు, మహబూబాబాద్ను ఎందుకు వదిలేసారు, బలంగా ఉండే ఆదిలాబాద్నో కరీంనగర్నో దాన్ని పట్టుకొని అక్కడ ఎవరైనా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఈ టచ్లో ఉండేటువంటిది, లేకపోతే బీజేపీ సొంత పార్టీ నేతలనే కేసీఆర్ మోసం చేస్తున్నాడు, బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఉండదు, ఈ బీజేపీ వాళ్ళకి ఇప్పుడు మాకు పొత్తు లేదు అని చెప్పుకునేటువంటి ఈ దాంట్లోనే వాళ్ళ కాలం మొత్తం గడిచిపోతుంది. మాకు పొత్తు లేదు టీఆర్ఎస్ వీళ్ళు చెప్తే ఏ మీడియా పట్టించుకోదు, వాళ్ళు వీళ్ళను పెట్టించుకునేటువంటి ప్రయత్నం చేయదు, ఈ ప్రయత్నంలో వీళ్ళు లాస్ అయిపోతారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రేవంత్తో బట్టితో సునీల్ కనుగోలు భేటీ అయిండు, అసెంబ్లీలో గంటన్నర పాటు చర్చలు, పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ, మనకు వ్యూహం లేదు, మనకు పద్ధతి లేదు, ఏమనంటే ప్రజల మీదకి గుడ్డెద్దు చేనుల పడ్డు పోయినట్టు పోవడమే తప్ప ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఇట్లాంటి అనవసరమైనటువంటి అన్మెచ్యూర్డ్ మాటలు